నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రుణ యాప్లపై అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ భీమవరంలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు బహుమతులు అందించిన వైసీపీ నియోజకవర్గ నేత నరసింహరాజు నిర్వాహకులు ఏపీఎస్ ఆర్టీసీకి అభినందనలు వేల్పూర్లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కారుమురి పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి తణుకులో కోలాహలంగా ఉచిత వైద్య శిబిరాలు యథావిధిగా ఆదివారం ఇంటింటా సేవలు రోటరీ సీనియర్ సిటిజన్ సంఘాలకు ప్రశంసలు ఎంఎస్ఎంఈ సహకారంతో పాలకులు వస్త్ర వ్యాపారాన్ని పెంచుకోవాలి చాంబర్ సదస్సులో ఉద్బోధించిన ఈ సంస్థ చైర్మన్ రవీంద్రనాథ్ 19వ తేదీన చలో అసెంబ్లీకి తరలి రావాలి రైతులకు తాడేపల్లిగూడెంలో విజ్ఞప్తి చేసిన తెలుగు రైత జిల్లా నేత రాంప్రసాద్ చౌదరి 90వ రోజుకు చేరిన నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గడపగడపకు పర్యటన కోమడితిప్ప నీటితిప్ప గ్రామాలలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమహేంద్రవరంలో స్పష్టం చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి నిడదవోలులో 131 మంది మత్స్యకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు వృత్తి అభివృద్ధితో పాటు పిల్లలను చదివించాలని హితవు తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలి అమలాపురంలో జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ సమీక్ష సభలో పేర్కొన్న సీనియర్ నేతలు రుణ యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ సూచించారు భీమవరంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు ఈ సందర్భంగా ఎవరైనా రుణ యాప్ల ద్వారా మోసపోతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని చెప్పారు టెక్నాలజీ మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటే పర్వాలేదు అంటే ఇంకొకరి తాలూకా చూడాలి మనం కూడా లోన్ రాకూడదు కాబట్టి రుణ యాప్లు చేయాలి అదే ఆల్రెడీ చూస్తుంది ఏ విధంగా ఎవరైతే తప్పకుండా పోలీసులకి ఎప్పుడు చదవాల్సిందిగా కోరుతున్నాను సో మీరే కాకుండా మీ ఇంట్లోని అందరూ కూడా ఈ రుణ యాప్ లోన్ యాప్స్ గురించి జాగ్రత్త చెప్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు సీఐలు అడబాల శ్రీనివాస్ ఎస్ కృష్ణకుమార్ జి దాస్లు పాల్గొన్నారు ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను భీమవరంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో యూత్ కల్చరల్ క్లబ్ అధ్యక్షులు ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించి మాట్లాడారు అది షటిలే ప్రాణం కింద ఉంటాడు ఆయన ఇక్కడ కూడా ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి గవర్నమెంట్ పెట్టాలని అంటే ఇప్పుడు మా తండ్రి గారి పేరు మీద స్పాన్సర్ చేసి ఇప్పుడు గవర్నమెంట్లు పెట్టడం జరిగింది తర్వాత కూడా నేను గవర్నమెంట్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది మిగతా గమ్యం ఎలా ఉన్నా యువత పత్రికలకు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం వెటరన్ టెన్నిస్ టోర్నమెంట్స్ నేషనల్ లెవెల్లో ఇక్కడ కండక్ట్ చేయటం ప్రతి సంవత్సరం అది క్లబ్ కూడా స్పాన్సర్ చేసి ప్రోత్సహిస్తుంది అలాగే షటిల్ కూడా కబడ్ టోర్నమెంట్ కావాలన్నా సరే మనం వాళ్ళకి సహకరించి ఇక్కడ ఈ టోర్నమెంట్లు పెట్టడం జరుగుతుంది మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా మరి వినయ్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ టోర్నమెంట్ పెట్టుకోవాలని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు ఆర్గనైజర్స్కి దీంట్లో పాల్గొన్న ప్లేయర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సార్ ఎప్పుడూ కూడా మీరు
ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి వి బంగారాజు, కోశాధికారి ఎం వెంకట రామకృష్ణరాజు, వివిధ ఆర్టీసీ డిపో మేనేజర్లు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో పేదలకు మంజూరైన 368 ఇళ్ల పట్టాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందిచ్చిన హామీలలో ముఖ్యమైన ఇళ్ల స్థలాలను అందరికీ అందించి మాట నిలబెట్టుకున్నట్లు చెప్పారు. పట్టాల కళ నెరవేరాలని ఆ రోజు కొంటం జరిగింది. దాని పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా మరి చాలా ఈ గ్రామం నగరం అవుతుందది, మంచి పెద్ద కాలనీ అవుతుందది. అక్కడ డ్రైనేజీ సిస్టమ్ వస్తుంది, సిమెంట్ రోడ్లు వస్తున్నాయి, అక్కడ స్కూల్స్ వస్తున్నాయి, కమ్యూనిటీ హాల్స్ వస్తున్నాయి, హెల్త్ సెంటర్స్ వస్తున్నాయి, అన్నీ కూడా పెద్ద ఎత్తున మరి అక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు. దీన్ని ఎక్కడికక్కడ బాగా చేయాలి, వాళ్ళకి అన్నీ కూడా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సదుపాయాలు ఇవ్వాలని చెప్పి కట్టుకుంటానికి కూడా కరెంట్ పవర్ ఇమీడియట్లీ ఇవ్వటం కానీ అలాగే వాటర్ సప్లై విషయంలో కానీ ఎక్కడ కూడా డోకా లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. అవసరమైతే కూడా ల్యాండ్ ఎక్వైరీ చేసి ఇంకా కూడా మీకు చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారని తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన 55,000 కోట్ల రూపాయలతో లక్షలాది ఎకరాలు కొని వాళ్ళు మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశారని గొప్ప మనసున్న మనిషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామ ప్రముఖులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోలేపల్లి వెంకట ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రజాహిత కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సబ్ కలెక్టర్ సి విష్ణుచరణ్, సెట్టిబలజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య, జెడ్పీటీసీ మొళ్లపూడి అన్నపూర్ణాదేవి, తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్లు పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన ఏవీఎస్ హాస్పిటల్స్ సహకారంతో తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరంలో 100 మంది రోగులను పరీక్షించి సేవలు అందించారు. ముఖ్యంగా లిఫిడియా, లెగ్ అల్సర్స్, వెరికోసో వెన్స్ వ్యాధులకు డాక్టర్ ఎస్ నిఖిత సూచనలు సలహాలు ఇచ్చి మందులు రాశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు బస్వ రామకృష్ణ మాట్లాడుతూ ఫీజులు లేకుండా సహాయం చేసేందుకు ముందుకొచ్చిన వైద్యులను అభినందించారు. ఏవిఎస్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారిచే లింపోడిమో, లెగ్ అల్సర్స్, వేర్కోస్ వెయిన్స్ అనే వ్యాధుల మీద ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ వ్యాధులు బోదకాలు అలాగే కాళ్ళకి ఎక్కువ దురదలు వచ్చి బొక్కులు అటువంటివి వచ్చి ఏవిఎస్ హాస్పిటల్స్ వారు ఇక్కడ మనకు మెడికల్ క్యాంప్ పెట్టి మన తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా వారు వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ నెలకోసారి తణుకు రోటరీ క్లబ్లో రోగులకి ఇక్కడ మెడికల్ క్యాంపులు మేము పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రోటరీ క్లబ్లో వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఈ సంవత్సరం మరింత ప్రజలకు చేరువలో ఉండే విధంగా సేవలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోకవరపు సుధాకర్, మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, ఎర్రంశెట్టి బాబురావు, సభ్యులు రెడ్డి రంగారావు, అక్కిన కాశీ విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ ఆదివారం కూడా కొనసాగించారు. ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్లకు ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు బొండడ వెంకటేశ్వర్లు సంచార శకటం ద్వారా వెళ్లి 12 మందిని పరీక్షించారు. ఈ మేరకు అవసరమైన మందులను ఆలపాటి మాధవి అనే దాత అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అజయ్ భాస్కర్, నర్సింగ్ స్టాఫ్ సహకరించారు. అలాగే ఇదే సంస్థకు చెందిన కార్యాలయంలో సాయి శ్వేత డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ సహకారంతో 40 మందిని పరీక్షించి నివేదికలు అందించారు. ఈ సందర్భంగా వైద్య సేవలు అందించిన సంస్థలను, డాక్టర్లను లబ్ధిదారులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
వస్త్ర వ్యాపారంలో చారిత్రక ప్రాధాన్యత ఉన్న పాలకొల్లులో పూర్వ వైభవం తెచ్చేందుకు ఎంఎస్ఎంఈని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని ఈ సంస్థ చైర్మన్ వంకర రవీంద్రనాథ్ సంబంధిత వర్తకులకు హితవు పలికారు. పట్టణానికి చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సూక్ష్మ చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థల అభివృద్ధి కార్పొరేషన్ కార్యకలాపాల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ ఖాళీగా ఉన్న యువతను ప్రోత్సహించి చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపన కోసం వాటి అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాలు తెలుసుకున్న వారు ఆ అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు దూసుకువెళ్తూ సమాజ అభివృద్ధికి సహకరిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ సహకారాన్ని అందుకునేందుకు ప్రయత్నించాలని వంక రవీంద్రనాథ్ ఉద్బోధించారు. పాలకొల్లు పట్టణంలో ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మరి ఎంఎస్సి అనగానే చాలామందికి పూర్తి అవగాహన ఉంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఇవన్నీ పూర్తి అవగాహన ఉంది. కానీ ప్రపంచంలో ఒకసారి మనం చూసుకుంటే అసలు ఎంఎస్ఎంఈల యొక్క పాత్ర ఎంత ఉందంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరి ప్రపంచంలో ఇంగ్లాండ్ దేశంలో అత్యధికమైన ఎంఎస్సీలు, అక్కడ ఎకానమీ అంతా కూడా ఎంఎస్సీల మీదే ఆధారపడి ఉంది. తర్వాత అమెరికా, ఇటలీ, జర్మనీ ఇలాగ అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంఎస్ఎంఈలు చాలా అభివృద్ధిలో ఉన్నాయి. అంటే దీని అర్థం ఎంఎస్ఎంఈలు అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ ఎకానమీ అంత స్ట్రాంగ్గా ఉంటుందని. అంటే ఒక పెద్ద పరిశ్రమ పెట్టాలంటే ఆ పెద్ద పరిశ్రమకి అనుబంధ సంస్థలు చాలా ఉండాలి. అనుబంధ సంస్థలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పెద్ద పరిశ్రమలు అంత చక్కగా వైబుల్టీలోకి వస్తాయి. ఛాంబర్ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ఉయ్యాల ఆదిశేషు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జి చంద్రమౌళి, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఏ రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.